సో గాయస్ వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు సూర్యగ్రహణం అంటే ఈరోజు అమావాస్య ఉందండి. అమావాస్య అంటే సూర్యగ్రహణం. కొంతమందికి సూర్యగ్రహణం చంద్రగ్రహణం అంటే చాలా పట్టింపులు ఉంటాయి. గ్రహణాలు పట్టిన తర్వాత వాళ్ళు ఏదో శుద్ధి చేసుకోవడం ఇలాంటివి చాలామంది ఉంటాయండి. మీరు ఒకవేళ పట్టించుకునే వాళ్ళైతే వినండి. సో ఇంకెప్పుడు పడుతుంది, అసలు ఎప్పుడు ఇదవుతుంది అనే దాని గురించి నేను చెప్తాను ఫ్రెండ్స్. సో అయితే ఈరోజు 10వ తారీఖు ఈరోజే కదండి, ఈరోజు అమావాస్య అయిపోయింది, సూర్యగ్రహణం కూడా పడుతుంది. అసలు ఈ సూర్యగ్రహణం ఎలా పడుతుందంటే సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు వస్తాడు, అప్పుడు సూర్యుడి నీడ భూమిపై పడుతుంది. సో ఆ విధంగా మనకి ఇది అనేది జరుగుతుంది కదా, సూర్య అమావాస్య సారీ అది అన్నమాట. సో అయితే భారత్లో ఇప్పుడు మన ఇండియాలో అయితే సూర్యగ్రహణం మధ్యాహ్నం 1:42 అండి, అంటే 1:42 ప్రారంభమవుతుందంట. తర్వాత ఈవినింగ్ 6:41 ముగుస్తుందంట ఫ్రెండ్స్ ఇది సూర్యగ్రహణం. ఈ గ్రహణ సమయంలో ఆరంభం నుంచి పూర్తి ఆ ఛాయ తొలగిపోవడానికి దాదాపు 6 గంటల పాటు సమయం పడుతుంది అని చెప్తున్నారు మన నిపుణులు, శాస్త్రజ్ఞులు. ఓకేనండి. ఇంకా అదర్ స్టేట్స్ అంటే మనకు అవసరం లేదనుకోండి, రష్యా, గ్రీన్లాండ్, కెనడా, ఇంకా అదర్ ఆసియా, అట్లాంటిక్, ఆర్కిటిక్ అంటే వీటన్నిటి గురించి మనకు అక్కర్లేదుగా, మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి. ఇండియాలో ఎప్పుడు పడుతుంది అంటే 1:42 to 6:41 అంటే దాదాపు 6 అవర్స్ మనకి ఈ సూర్యగ్రహణం అనేది ఉంటుందని నిపుణులు చెప్పారు, శాస్త్రీయులు. సో ఇదండి విషయం. థ్యాంక్ యూ.